హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. టీవీ లేకుండా ఇల్లు ఉంటాయేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఇల్లు అనేది ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదనే చెప్పాలి. అంతగా స్మార్ట్ ఫోన్ అనేది నేటి మానవులకు ఒక భాగం అనేది అయ్యింది. ఈ క్రమంలోనే అందరూ కూడా వేలకు వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ను కొంటున్నారు. అయితే ఏదైనా ఒక చిన్న పొరపాటు వలన లేదంటే ఏదైనా అజాగ్రత్త వల్ల కూడా మన నిత్యావసర వస్తువైన ఖరీదైన ఈ స్మార్ట్ ఫోన్ని కోల్పోవలసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన ఫోన్ అనేది నీటిలో పడిపోతే మాత్రం ఆ బాధను మనం ఎవరికీ చెప్పుకోలేము. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఇంతటితో నా ఫోన్ అనేది పోయింది, నా ఫోన్ పని అయిపోయింది అని బాధపడకుండా ముందుగా మీరు ఒక ప్రయత్నం చేయాలి. ఆ చెమ్మ తాకిడికి లోనైన మొబైల్ ఫోన్ను యథావిధి స్థాయికి తెచ్చేందుకు మీరు కొన్ని టిప్స్ని పాటించాలి. ఆ టిప్స్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా నీటిలో పడ్డ ఫోన్ని మీరు కంగారు పడకుండా ముందుగా నీటిలోంచి వీలైనంత త్వరగా బయటకు తీయాలి. తీసిన తర్వాత ముందుగా మీరు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేయకపోతే అది త్వరగా షార్ట్ సర్క్యూట్ అయ్యి మీ ఫోన్ పాడైపోతుంది, కాలిపోతుంది. అందువలన వీలైనంత త్వరగా మీరు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. వెంటనే సిమ్ కార్డ్, మెమరీ కార్డ్, అలాగే వీలైతే బ్యాటరీని కూడా బయటకు తీయాలి. తీసిన తర్వాత మీరు ముందుగా గట్టిగా దులపాలి, అంటే షేక్ చేస్తే లోపల ఉన్న వాటర్ డ్రాప్స్ అనేది బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బయట ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా ఒక కాటన్ టవల్ తీసుకొని పూర్తిగా క్లీన్ చేయాలి. ఇంకా లోపల ఏదైనా వాటర్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఒక కవర్ కానీ ఏదైనా బ్యాగ్ కానీ జిప్ లాంటిది కానీ ఏదైనా తీసుకొని అందులో మీరు కొద్దిగా బియ్యం వేసి తర్వాత ఈ మొబైల్ని అందులో పెట్టి మరలా పైన కూడా బియ్యంతో కవర్ చేసి ఆ బ్యాగ్ని లేదంటే ఆ కవర్ని జాగ్రత్తగా క్లోజ్ చేయాలి, అంటే ఎయిర్ లాక్ చేయాలి. అందులో ఉన్న గాలి బయటకు రాకుండా బయట ఉన్న గాలి లోపలికి వెళ్లకుండా చేసి ఎక్కడైనా పెట్టి ఒక్కరోజు పాటు అలాగే ఉంచాలి. ఒక్కరోజు కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అంతకంటే తక్కువ కాకుండా చూడండి. ఎందుకంటే మనం ఎంతసేపు ఉంటే అంత ఎక్కువగా ఆ బియ్యం అనేది ఫోన్లో ఉన్న నీటిని తీసుకునే పరిస్థితి ఉంటుంది, దానికి అంత అవకాశం ఉంటుంది. కాబట్టి బియ్యం ఫోన్లో ఉన్న నీటి మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో మీ ఫోన్ అనేది డ్రై అవుతుంది. ఆ తర్వాత మీరు ఫోన్ని యథావిధిగా మీరు ఆన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒకవేళ నీటిలో పడ్డ ఫోన్ని బయటకు తీసి బాగానే ఉంది కదా అని మీరు స్విచ్ ఆఫ్ చేయకుండా ఒకవేళ కంటిన్యూగా నార్మల్గా వాడేసినట్లయితే దులిపేసి క్లీన్ చేసుకొని తర్వాత అయినా సరే అది పాడయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లోపల వాటర్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు ఎప్పుడు కూడా నీటిలో పడ్డ ఫోన్ని వెంటనే యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ముందుగా మీరు పూర్తిగా క్లీన్ చేయండి, బియ్యంలో మాత్రం పెట్టడం మర్చిపోకండి. అలాగే వీలైతే అందుకంటే ముందుగా మీరు ఏదైనా డ్రైయర్స్ ఉంటే మరి డ్రైయర్స్తో ట్రై చేయొచ్చు డ్రై చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది మీ మొబైల్ని పాడవకుండా నీటిలో పడ్డప్పుడు ఎలా రక్షించుకోవాలో ఒక చిన్న టిప్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.